హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సొగష్యూడు ఈ ఈరోజు మనం సొగర్షుడు తర్మాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం ఈత కృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు సంబంధించి ఆల్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి పట్టు సారీ పట్టు సారీ మేడం పట్టు ఇది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ కలర్ అనేది ఇటుకురాయి రంగు అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ అంతా కూడా మనకి రన్నింగ్ కలర్ అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది బేస్ వచ్చేసి పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్ గా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు వన్ మీటర్ పలు లో కూడా మిడిల్ లో మనకి ఒక వేవీ స్టైల్ లో డిజైన్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేశారు టూ సైడ్స్ బోర్డర్స్ లో కొంచెం లెంత్ బోర్డర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్రిక్ కలర్ కాంబినేషన్ లో బుటీస్ మోడల్ లోనే మనకి కొంచెం బిగ్ సైజ్ బుటీస్ ఇచ్చే అడ్జస్ట్ లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఈ పళ్ళు ఈ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైనే కంటిన్యూ అవుతుంది ఇంకొక బోర్డర్ చూసినట్లయితే అంటే సారీకి మెయిన్ బోర్డర్స్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ కూడా ఇచ్చారు దాంట్లో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఇదే బోర్డర్ సెకండ్ వైప్ కూడా మనకి రిపీట్ చేశారు కాకపోతే ఇంకొంచెం లెంతీ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైప్న క్రియేట్ చేశారనమాట ఇలా పైన బోర్డర్ యాజీస్ గా కంటిన్యూ చేస్తున్నాయి దాంతో పాటు గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి ని ఇచ్చారు ఈ పికాక్స్ అంతా కూడా మనకి చక్కగా నెమలి పురివిప్పినట్లుగా డిజైన్ అనేది వచ్చింది టోటల్ శారీ అంతా కూడా ఈ డబల్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది శారీ మిడిల్ పార్ట్ చూద్దాం సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే మీకు ఒక షేప్ అనేది మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది టోటల్గా మనకి మ్యాంగో షేప్ కానీ ఆ మ్యాంగో లోపల కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఒక చక్కగా ఒక టర్న్ అవుతున్నట్లుగా ఈ టైల్ అనేది మనకి టర్న్ అవుతున్నట్లుగా పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు ప్రతి ఒక్క మ్యాంగోలో కూడా మనకి పికాక్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం బ్రిక్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చేసి కొంచెం అంటే రస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఉండే విధంగా డ్రాప్ డిజైన్ ఇచ్చారు పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది కింద చూసినట్లయితే డబల్ బోర్డర్ శారీలో ఎలా అయితే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ పికాక్ బోర్డర్ని కూడా కంటిన్యూ చేశారనమాట టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ సెవెంటీన్ థౌసండ్ మేడం ఇది సెవెంటీన్ థౌజండ్ రూపీస్కి సారీ సారి అవైలబుల్ అవైలబుల్ ఉంది అంటే మనకి సంక్రాంతి వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి కదండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా ఇప్పుడు చెప్పిన రేట్ ఏదైతే ఉందో ఈ రేట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం పరిమళ పట్టు మేడం ఇది పరిమళ పట్టు ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు పాటు చూసినట్లయితే కనుక టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం సేమ్ సారీ కలర్ ఉంటుంది కానీ దానిపైన ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు అడ్జస్ట్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి మెయిన్ బోర్డర్స్ లో కూడా ఉంటుంది అంటే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తో పాటు చిన్న చిన్న మ్యాంగోస్ తో ఒక డిజైనర్ లైన్ కూడా యాడ్ చేశారు కదా ఈ బోర్డర్ ఇక్కడ ఎంత లెంత్ తో అయితే ఉందో ఇదే లెంత్ ఉన్నటువంటి బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది టోటల్ సారీ అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అలాగే మధ్యలో అంటే చిన్న చిన్న బుట్టీస్ని చక్కగా ఎలివేట్ చేశారండి మనకి హైలైట్ అయ్యే విధంగా పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే మనకి ప పర్పుల్ కలర్ కాంబినేషన్తోనే అవుట్లైన్ ఇచ్చారు ఇంకొక ఫ్లవర్ బుటీకి వచ్చేసరికి పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి టోటల్గా సెల్ఫ్ డిజైన్ గ్రీన్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది శారీ అంతా కూడా మొత్తం మనకి ఇదే డిజైన్ ఉంటుంది దట్టు మనకి సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం ఈ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేయించుకునే అవసరం లేకుండా టోటల్ గా మనకి సన్నటి క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు అలాగే శారీలో ఉన్నటువంటి మెయిన్ బోర్డర్స్ లో ఒక ని ఇక్కడ కంటిన్యూ చేస్తారు అనమాట కడి బోర్డర్ అండ్ మ్యాంగో బోర్డర్ మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ ఫైవ్ సారీ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం జైపూర్ జార్జెట్ మేడం డిజైనర్ సారీ జైపూర్ జార్జెట్ డిజైనర్ సారీ దట్టు మనకి షేడెడ్ లో ఇచ్చారన్నమాట పైన కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కింద చూసినట్లయితే గనక మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ మెటీరియల్ జైపూర్ జార్జెట్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి టూ సైడ్స్ కూడా లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఉంటుంది త్రీ సైడ్స్ కూడా అలాగే టూ లో ఉన్నటువంటి మనకి బోర్డర్ ఇచ్చారు పైనంతా కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ తో బోర్డర్ ఇచ్చారు తర్వాత మనకి సన్నటి లైన్స్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ప్లస్ మనకి ఇక్కడ షేడెడ్ లో ఉంది కదండి సారీ ఈ టూ కలర్స్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతున్నాయో ఈ టూ కలర్స్ మీద కూడా మిక్స్ అయ్యే విధంగా మనకి టూ కలర్స్ కాంబినేషన్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి చక్కగా కొంచెం లెంతీగా ఉండే విధంగా మిడిల్ పార్ట్లో డిజైన్ ఇచ్చారు మనకి ఇలా చూసే కన్నా కూడా కట్టుకున్నప్పుడే ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఎప్పుడు మనం స్కట్ బోర్డర్ లాగా చూస్తూ ఉంటాం కానీ మిడిల్ పార్ట్ కింద మనకి ప్లెయిన్ వచ్చేసి మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ అనేది చాలా రేర్గా ఉంటుందన్నమాట ఇవి డిజైనర్ శారీస్లో మాత్రమే వస్తాయి ఈ టైప్ ఆఫ్ మొత్తం శారీ అంతా కూడా ఇదే ఉంటుంది డిజైన్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అది కింద మనకి ఏ కలర్ అయితే ఉందో మిర్చి రెడ్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో లైన్స్ లాగా తీసుకున్నారు ప్లస్ శారీలో ఎలాంటి బోర్డర్ అయితే మనం చూసామో ఇదే బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత ఫైవ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా ఉన్నాయండి ఒక షోరూమ్ వచ్చేసి మనకి వనస్థలీపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ అయితే మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం చందేరి పట్టు మేడం ఇది ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ మెటీరియల్ లో చందేరి పట్టు శారీ దట్టు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలరే ఉంటుంది ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే గనక త్రీ లైన్స్ లాగా అనమాట బోర్డర్స్ ని త్రీ లైన్స్ లాగా ఫామ్ చేశారు ఒకటి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఫ్లవర్ ఒకటి ఏమో పికా గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారన్నమాట అది త్రీ లైన్స్ లాగా మధ్యలో క్రీపర్ కూడా యాడ్ చేశారు ఇక్కడ ఏ కలర్ అయితే మనకి వస్తుందో అదే కలర్ టోటల్ సారీ అంతా కూడా అదే కలర్ ఫ్లవర్ అనేది కంటిన్యూ అవుతుంది గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టోటల్ సారీ అంతా కూడా అదే ఫ్లవర్స్ కంటిన్యూ చేస్తారనమాట అంటే కలర్ కాంబినేషన్ అనేది మనకి పళ్ళు దగ్గర స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇవే రన్నింగ్ కలర్స్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం మనకి గా బ్లాక్ బ్లాక్ కలర్ సారీకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు దాని మీద ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ ని పికో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ అండ్ బర్డ్ టూ తో టోటల్ సారీ అంతా కూడా క్రీపర్ పార్ట్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ ఉంటుంది దీంతో పాటు ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది సెకండ్ వైపు అది మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తర్వాత ఇక్కడ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్తో బడ్ ఉంటుంది పింక్ కలర్కి సిల్వర్ కలర్తో బడ్ లాగా ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైపు బోర్డర్లో మాత్రమే ఉంటుందన్నమాట శారీ మొత్తం చూసినట్లయితే కనుక చాలా క్యూట్గా డిజైన్ చేశారండి చిన్న చిన్న ఫ్లవర్స్ని మొత్తం శారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఆ ఫ్లవర్ అంతా ఎలివేట్ అయ్యే విధంగా మనకి గోల్డ్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారనమాట ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా బ్లాక్ కలర్ ప్లెయిన్ అలాగే టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఎలా అయితే మనకి పైన చిన్న బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు సెకండ్ వైపు వచ్చేసరికి బర్స్ డిజైన్తో సహా ఉంది కదా సేమ్ అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ బేస్లో ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కి సారీ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు డిస్కౌంట్ తీసేసిన తర్వాత జామదానీ కోరా ఫ్యాన్సీ సారీ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ సారీ అండి మొత్తం కూడా ఫస్ట్ మనం పల్లు పాట చూద్దాం పలు పాటు చూసినట్లయితే ఆరెంజ్ మిక్స్ తో ఉంటుంది అంటే సారీ మొత్తం కూడా పీచ్ కలర్ ఉంటే ఇక్కడ మనకి పల్లు అనేది ఆరెంజ్ కలర్ తో ఉంటుంది అది కూడా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనకి పల్లు పాట అనేది కంటిన్యూ చేశారు తర్వాత ఇక్కడ బోర్డర్ చూసి చాలా డిఫరెంట్ ఇచ్చారండి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో కట్ వర్క్ లో ఒక బడ్ లాగా తీసుకుని ఒక సన్నటి క్రీపర్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక డిజైన్ చూసినట్లయితే ఉంటుందో సేమ్ అదే కల్సెం మోడల్ లో మనకి ఇంకొక డిజైన్ ఉంటుంది సారీకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం కూడా అంటే కొంచెం బాక్సెస్ మోడల్ లాగా తీసుకుని దాంట్లో ఒకటి ఒక కలసం వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ తో ఇంకొక కలసం చూసినట్లయితే గ్రీన్ కలర్ ఇంకొక కలసం చూసినట్లయితే మనకి బ్లూ కలర్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ తో టుటల్ సారీ అంతా కూడా మనకి కలసం మోడల్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ లో పైన ఏదైతే ఆరెంజ్ కలర్ బోర్డర్ చూసామో అది కంటిన్యూ చేస్తుంది దానిపైన మనకి లీఫ్ వర్క్ కూడా ఇచ్చారు అంటే మనకి ఇక్కడ ఏ కలర్స్ అయితే ఉన్నాయో బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్ తోనే ఈ లీఫ్ అనేది మనకి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా చక్కగా త్రీ టు ఫోర్ కలర్స్ వేరియేషన్తో ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బోర్డర్స్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు అలాగే పలులో కూడా మనకి ఆరెంజ్ కలర్ షేడే ఉంటుంది కాబట్టి టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఒక చిన్న బోర్డర్ అనేది గోల్డ్ కలర్తో మనకి ఇట్లా వన్ సైడ్ ఇచ్చారు కానీ శారీ మాత్రం మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది లైట్ వెయిట్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అనమాట సారీలో ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి మేడం కలర్ చాయిస్ కూడా కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఈ సారీ కాస్ట్ 3035 రూపీస్ ఓన్లీ 3035 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఎక్కత్ పట్టు మేడం ఇది ఇక్కత్ పట్టు అంటే పట్టు శారీ మీద మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఫుల్ సారీ అంతా కూడా పళ్ళు కానీ లేకపోతే శారీ కానీ మొత్తం ఒకటే కలర్ ఇచ్చారు ఇక్కడ మనం పళ్ళు పాటు చూసినట్లయితే ఆంటిక్ జరీ కలర్ కాంబినేషన్ తో బ్యాక్ గ్రౌండ్ లో ఒక లేయర్ లాగా తీసుకున్నారు ఆ తర్వాత చుట్టూ ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తర్వాత మనకి మ్యాంగోస్ తో ఒక చిన్న చిన్న మ్యాంగోస్ ని టూ మ్యాంగోస్ ని ఒక బంచ్ లాగా కూడా డిజైన్ చేశారు చిన్న పళ్ళు అయినా కూడా మంచి షైనింగ్ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు అనమాట మనకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కత్ డిజైన్ అనేది వేరే ఇదే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సారీలో కానీ ఇక్కడ ఇక్కత్ డిజైన్ అట్లా కాకుండా సెల్ఫ్ కలర్ లోనే ఇక్క డిజైన్ తీసుకుని దాంట్లో గోల్డ్ కలర్ తో ఒక డాట్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ గా మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ అవుతుంది అలాగే సారీ మొత్తం కూడా లీఫ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా చిన్న చిన్న బర్డ్స్ అండ్ ఎలిఫెంట్స్ అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న అమ్మాయిలు కూడా డిజైన్ చేశారు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకి ఫుల్ శారీ అంతా కూడా శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి వేరియేషన్ అనేది మళ్ళీ బ్లౌజ్లో కూడా ఫుల్ డిజైన్ ఇస్తే కనిపించదు కాబట్టి మనకి ప్లెయిన్ తీసుకుని దానికి ఒక బోర్డర్ శారీలో ఉన్నటువంటి బోర్డర్నే వన్ సైడ్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వెయిట్లో ఉంటుంది ఇక్కత్లో మనం పట్టులో చూసాం కానీ ఇది ఒక డిఫరెంట్గా ఉంది అనమాట పట్టులోనే డిఫరెంట్గా ఉంది డిజైన్ అనేది మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి టూ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ సారి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక చూద్దాం మధుబానీ ఫ్యాన్సీ మేడం మధుబానీ ఫ్యాన్సీ సారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే చెర్రీ రెడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది పలుపాటు చూసినట్లయితే వేరియేషన్స్ వన్ సైడ్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు ఇంకొక సైడ్ సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు పైన బోర్డర్ మాత్రం మనకి నార్మల్ గా సాఫ్ట్ కడ్డీ బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఆ తర్వాత అంతా కూడా గ్రౌండ్ లో సన్నటి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఆ ఫ్లవర్ డిజైన్ తో పాటు మనకి ఎంత లాంగ్ నుంచి చూసినా ఎలివేట్ అయ్యే విధంగా అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు కదా ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట రెడ్ కలర్ ఫ్లవర్ బ్లూ కలర్ క్రీపర్ ఎల్లో కలర్ ఫ్లవర్ బ్లూ కలర్ క్రీపర్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో టోటల్ సారీ అంతా కూడా అండి చాలా దగ్గర దగ్గరగా క్రియేట్ చేశారు ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కింద బోర్డర్ చూ కింద వచ్చేసి మనకి లెంతి బోర్డర్ అది కడ్డీ బోర్డర్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ తీసుకుని దాని మీద ఒక ఫ్లవర్ వచ్చేసి యెల్లో కలర్ ఇంకొక ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ క్రీపర్ అంతా కూడా మనకి మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది అనమాట చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి డిజైన్ అనేది చాలా అందంగా క్రియేట్ చేశారు ఈ సారీ పైన డిజైన్ అనేది మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో అవైలబుల్ ఓకే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిస్ చేశారు పైన మనకి చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిస్ చేసి రెడ్ కలర్తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ని ఇచ్చారనమాట శారీలో ఈ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీ కాస్ట్ ఎంత సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి గీతాకృష్ణ టూ షోరూమ్స్లో కూడా మనకి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి సారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుందండి ఫ్యాబ్రిక్ అండ్ సారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే అవైలబుల్ ఉంది ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి తప్పకుండా విజిట్ చేయండి ఒక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి వనస్థిల్పురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫ్యాన్సీ ఇది చెక్మా ఫ్యాన్సీ సారీ లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి మొత్తం కూడా ఒకటే కలర్ ఉంటుంది రన్నింగ్ కలర్ ఇక్కడ పళ్ళు చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ తో మనకి ఒక చిన్న పావు మీటర్ పళ్ళు ఇచ్చారు మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ ఆ తర్వాత లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఆ సెల్ఫ్ డిజైన్లో కూడా ఏంటి అంటే మనకి ఒక సన్నటి అవుట్లైన్ మాత్రమే ఇచ్చారు ఆ తర్వాత అంటే వీవింగ్లోనే బుటీస్ డిజైన్ చేశారు కానీ ఆ బుట్టీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా బుటీ బ్యాక్గ్రౌండ్లో చోట బ్లూ కలర్ ఒక చోట మనకి లైట్ చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా మనకి త్రీ కలర్స్ వేరియేషన్ అనేది ఆ బుటీ బ్యాక్గ్రౌండ్ జరీ బుటీ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు సెకండ్ వైపు ఇంకొంచెం డిజైన్ ఉంటుంది ఎక్స్ట్రా డిజైన్ అంటే పైన చూసిన బోర్డర్ మాత్రమే కాకుండా మధ్యలో ఇట్లా కొంచెం ఒక బాదం షేప్ తీసుకున్నారు ఇంతకుముందు మనం శారీలో చూసిన కలర్ కాంబినేషన్స్ ఇక్కడ కూడా బ్లూ కలర్ లైట్ ఎల్లో కలర్ తర్వాత కొంచెం గ్రీనిష్ కలర్ ఇలా మనకి మల్టీ కలర్స్ అనేది మిక్స్ చేస్తూ సెకండ్ వైపు బోర్డర్ ఇచ్చారు అంటే ఎక్కువ హెవీగా కనిపించే డిజైన్ వద్దు లైట్ కలర్స్ లో కాంబినేషన్ లో కావాలి అనుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ సైలెంట్ లుక్ లో మనకి కొంచెం డిజైనర్ శారీస్ అనమాట ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి సారీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు మనం శారీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న డిజైన్ ఇక్కడ ఇచ్చారు కాకపోతే ఆ వీవింగ్ బూటీస్ ఏవైతే ఉన్నాయో అవి అనేది మనకి మిస్ చేశారు కడి బోర్డర్ కూడా మనకి వన్ సైడ్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం గాంధర్వ ఫ్యాన్సీ మేడం ఇది గాంధర్వ ఫ్యాన్సీ శారీ చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్ తో ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం అంటే పళ్ళు అంటే సెపరేట్ గా ఇవ్వకుండా పళ్ళు నుంచి స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వర్క్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది అనమాట బోర్డర్స్ చూసినట్లయితే పైన గోల్డ్ కలర్ సాఫ్ట్ బోర్డర్ తర్వాత మనకి కట్ వర్క్ లో ఉన్నటువంటి స్టైలిష్ బోర్డర్ ఇచ్చారు ఇదే కాకుండా మనకి కొంచెం బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నారు అది దాని మీద కూడా కుందన్స్ ఇచ్చేసి ఒక హిల్ టైప్ లో ఉండే విధంగా మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఈ కట్ వర్క్ బోర్డర్ అనేది మనకి రోజ్ ఫ్లవర్స్ బోర్డర్ పిఠాయి వర్క్ అవుట్ సైడ్స్ కంటిన్యూ అవుతుంది తర్వాత ఈ హిల్ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి టూ సైడ్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ చూసినట్లయితే గనక గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో చెక్ బ్యాక్ గ్రౌండ్ ప్రతి ఒక్క చిన్న చిన్న రెడ్ కలర్ కాంబినేషన్ బాక్స్ లో కూడా మనకి కుందన్స్ ఇచ్చారు సెకండ్ వైప్ బోర్డర్ అనేది మనకి కొంచెం హిల్స్ ఇక్కడ కొంచెం హైట్ లో వచ్చింది తర్వాత కొంచెం డౌన్ తర్వాత ఇంకొంచెం డౌన్ ఇలా మనకి డౌన్ చేసుకుంటూ స్మాల్ సైజ్ లో హిల్స్ లాగా ఇచ్చారు అది కూడా ఓన్లీ టూ అండ్ హాఫ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ప్లెయిన్ అంటే ప్లెయిన్ మీన్స్ ఈ చెక్స్తో ఏదైతే ఉందో అది మాత్రమే కంటిన్యూ చేశారనమాట కట్ వర్క్ బోర్డర్ అండ్ చెక్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటుంది మరి ఈ కలర్ఫుల్ డిజైనర్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ వచ్చేస్తాడు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే బోర్డర్ ఏదైతే సారీలో ఇచ్చారో కట్ వర్క్ బోర్డర్ సేమ్ ఇచ్చేసారనమాట ఈ సారీ కాస్ట్ అండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఈ ఈసారి కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ ఫ్యాన్సీ డాకా కోటా ఫ్యాన్సీ సారీ అండి డిజైనర్ సారీ అనమాట ప్యాటర్న్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే క్రీమ్ అండ్ మొత్తం కూడా కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లాంటి డిజైన్ అనేది ఇచ్చారు తర్వాత పిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ కూడా ఉంటుంది ఈ త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే గనక లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ లైన్స్ లాగా గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక హాఫ్ ప్యాటర్న్ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ ఈ క్రీమ్ కలర్ బేస్ పైనంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఈ పింక్ కలర్ కాంబినేషన్ పైన కూడా మొత్తం బంచెస్ లాగా సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా కొంచమే గ్యాప్ అనేది మనకి చేస్తూ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అంటే మొత్తం కూడా గోల్డ్ కలర్ క్రీపర్ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ అంటే సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్ టోటల్ సారీ అంతా కూడా మనకి చాలా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో చక్కగా డిఫరెంట్ బోర్డర్ అది కూడా మిడిల్ పార్ట్ లో ఇచ్చారనమాట ఫుల్ సారీ మనకి ఇలా ఉంటుంది ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బోర్డర్లో ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టోటల్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇలా బాగుంది అంటే కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది ఈ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ 2275 రూపీస్ మేడం ఇది 2275 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం స్టోన్ జార్జెట్ మేడం ఇది స్టోన్ జార్జెట్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ మనకి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అన్నమాట ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం వెల్వెట్ మెటీరియల్ తో బోర్డర్ చూసి చాలా రోజులు అయిపోయిందండి మొత్తం ఇప్పుడు అంతా కూడా ఎక్కువ రా మెటీరియల్ తోనే మనకి బోర్డర్స్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇస్తున్నారు కదా ఈ సారీ అలా కాకుండా మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాంతో పిటాయి వర్క్ గోల్డ్ కలర్ తో సర్కిల్స్ ఇచ్చారనమాట ఈ సారికి త్రీ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది ప్లస్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అంటే సీ బ్లూ అండ్ స్కై బ్లూ దగ్గర దగ్గర మనకి కలర్ కాంబినేషన్ ఒకటే ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ తో మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు ఇక్కడ మనకి నెట్టెడ్ అండ్ జార్జెట్ మిక్స్ అయ్యే విధంగా మనకి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని పైన అంతా కూడా మనకి స్పార్కిల్ డిజైన్ ఇచ్చారు పైన ఉన్నటువంటి బోర్డర్ ని కింద కూడా కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనకి ఇంకొక మెటీరియల్ కూడా యాడ్ చేశారండి గ్రే కలర్ లో నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు దాని మీద గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ తో మనకి చిన్న చిన్న తో ఉన్నటువంటి క్రీపర్ ఉంటుంది ప్లస్ ఈ టూ కలర్స్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతాయో అక్కడంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి సీ బ్లూ కలర్ కాంబినేషన్ తోనే షేడెడ్ లాగా కొంచెం లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తీసుకుని థ్రెడ్ వర్క్ తో మనకి ఒక సపరేట్ ప్యాచ్ వర్క్ కట్ వర్క్ మోడల్ తో ఇచ్చారన్నమాట ఇప్పుడు ఈ బోర్డర్ సారీ మొత్తం ఉంటుందా అండి ఫుల్ మేడం ఎండ్ వర్క్ కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు టోటల్గా బ్లాక్ కలర్ అంటే షోల్డర్ పార్ట్ లో ఉండే కలర్ వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బోర్డర్ శారీలో ఉన్నటువంటి వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఫుల్ సారీ ఈ సారీ కాస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కి డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నిమ్ జెరీ సారీ సారీ ఇది వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఉంటుందండి ఫ్యాన్సీ సారీ అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ పైన ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఒక లైన్ లో గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ తో మనకి ఒక బొకే స్టైల్ లో ఉన్నటువంటి బంచ్ ని ఇచ్చారు ఎడ్జ్ లో మనకి ఒక సన్నటి క్రీపర్ కూడా ఉంటుంది ఈ క్రీపర్ పార్ట్ అనేది ఇక్కడ మనకి త్రీ కలర్స్ వేరియేషన్ ఉంటుంది పింక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తో ఓన్లీ బ్లూ కలర్ తో ఇక్కడ కంటిన్యూ చేసారనమాట టూ సైడ్స్ కూడా అలాగే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఉండేది మాత్రం లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కానీ దానిపైన అది కనిపించకుండా సన్నటి జరి లేయర్ లాగా ఇచ్చేసి కట్ వర్క్ మోడల్లో మనకి బర్డ్స్ డిజైన్ ఉంటుంది ఇక్కడ మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ అవుట్ లైన్ బ్లూ కలర్ అవుట్ లైన్ అండ్ పింక్ కలర్ అవుట్ లైన్ ఇట్లా మనకి టోటల్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు నీమ్ జెరీ సారీ పైన ఏదైతే మనం బ్లూ కలర్తో ఒక బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఉండే విధంగా బంచెస్ డిజైన్ ఇచ్చారనమాట అంటే సెకండ్ బోర్డర్ లాగా ఉంటుంది బంచెస్ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చి సారీ బ్యాక్గ్రౌండ్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో లైట్ మెహందీ గ్రీన్ కలర్ కలనేతలా ఉంటుందండి మెరూన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేత ఇది అదే కలర్ ఇచ్చారు ప్లస్ మనకి పలులో త్రీ టు ఫోర్ కలర్స్ వేరియేషన్ తో మనకి ఒక సన్నటి క్రీపర్ వచ్చింది కదా ఆ క్రీపర్ ని వన్ సైడ్ మనకి బోర్డర్ గా ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చే విధంగా మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ చక్కగా నిలబడుతుంది ఈ సారీ అంతా కూడా డిజైన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది ప్లస్ గోల్డ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి కెమెరాస్ కి లుక్ వైజ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ కాస్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫ్యాన్సీ మేడం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చందేరి కోరా ఫ్యాన్సీ సారీ అనమాట లైట్ వెయిట్ ఉంది ప్లస్ మనకి సారీ బేస్ అంతా కూడా లైట్ క్రీమ్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పళ్ళు పాటు చూసినట్లయితే మొత్తం కూడా డిజైన్ అనమాట చాలా బిగ్ సైజ్ లో ఒక పికాక్ ని చక్కగా సింగిల్ పికాక్ వన్ మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో క్రీమ్ కలర్ కాంబినేషన్ పికాక్ కి ఈ పింఛం దగ్గర అంతా కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్ తీసుకున్నారు చాలా క్యూట్ గా డిజైన్ చేస్తున్నారు ప్లస్ మనకి ఫోర్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఓన్లీ అవుట్ లైన్ ఉండే విధంగానే మనకి డిజైన్ అనేది ఉంటుంది ఒక బోర్డర్ స్టైల్లో దీనిలో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉన్నాయి ఓకే దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి అంతే కాకుండా ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అన్నిటిలో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా మెయిన్ బోర్డర్ చూసినట్లయితే క్రాస్ లైన్స్ లాగా టూ ఇంచెస్ కడి బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది ప్లస్ మనకి క్రీమ్ కలర్ బేస్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్ కి పీచ్ అవుట్ లైన్ అలాగే పీచ్ కి పింక్ తో అవుట్ లైన్ పింక్ కి ఎల్లో అవుట్ లైన్ ఇట్లా కలర్స్ అనేది చేంజ్ చేస్తూ చాలా క్లియర్ గా మెన్షన్ అయ్యే విధంగా చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా పళ్ళు దగ్గర స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మధ్యలో గ్రీన్ తో సర్కిల్ కూడా ఇచ్చారనమాట ఒక క్రీపర్ కూడా తీసుకున్నారు ఈ సారీకి మెయిన్ వచ్చేసి ఈ సెకండ్ బోర్డర్ పళ్ళులో ఏదైతే మనకి సింగిల్ పికాక్ ఇచ్చారో అదే టైప్ ఆఫ్ ని కొంచెం డిజైన్ అనేది ఈ టైల్ దగ్గర చేంజ్ చేస్తూ ఆరెంజ్ అండ్ పిక్ పింక్ కలర్ కనిపించే విధంగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సారీ ఎండింగ్ వర్క్ కూడా వన్ బై వన్ ఇలా స్టెప్స్ వైజ్గా తీసుకున్నారనమాట మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఆల్ కలర్స్ యాడ్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఉన్న బ్లౌజ్ ప్లేన్ కాకుండా డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు అంటే పలు లో గ్రీన్ ఉంది అలాగే కింద బోర్డర్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కాబట్టి ఎక్కువ గ్రీన్ కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తోనే పొల్కో డాట్స్ లాగా సన్నటి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ సారీలో ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు మన షోలో గీతాకృష్ణలో ఉన్నటువంటి కొన్ని సారీస్ని శాంపిల్కి కొన్ని సారీస్ని మాత్రమే చూపిస్తున్నామండి అదే మీరు గీతాకృష్ణకి ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మీరు అంతే అంతేకాకుండా మనకి ప్రజెంట్ అయితే టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఈ సారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ మేడం ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కలర్ చాయిస్ కూడా ఉంది ఓకే కొండబాబు గారు గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ చూశారు కదండి వనసలిపురం గీతాకృష్ణాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి అంతేకాకుండా సంక్రాంతి వరకు మనకి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఇది వాళ్ళకి సొగష్ చూడతరమా తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే